హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమనిర్వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చేసి చూపించబోయే సింపుల్ రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ లడ్డు. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిగా గ్రోత్ బాగుంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, వెయిట్ కూడా గెయిన్ అవుతారు. ఈరోజు నేను నిర్వాణకు చేస్తున్నాను, అందుకని వీడియో షూట్ చేస్తున్నాను మీ అందరికీ చూపిద్దామని చెప్పి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తున్నానో చేసి చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి. డైలీ 1 ప్రోటీన్ లడ్డు తీసుకుంటే వాళ్ళు బాగా హెల్దీగా ఉంటారు. అలాగే ఆల్రెడీ నేను ఒకసారి నిర్వాణకు పెట్టాను, అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ ప్రోటీన్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర నేను ఏమేమి తీసుకున్నానంటే లైన్ డేట్స్ తీసుకున్నాను, అలాగే సీడ్లెస్. ఇదేంటి సీడ్ ఉంటుంది ఈ డేట్స్కి, సీడ్లెస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అలాగే బాదం, పిస్తా, క్యాష్యూ తీసుకున్నా. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పంప్కిన్ సీడ్స్ తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యన పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు కదా హెల్త్కి, అలాగే మీరు అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. చూడండి, నేను సీడ్స్ లేకుండా మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను ఇలాగా. ఇందులో ఎటువంటి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాను. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారా, నేను గ్రైండ్ చేసేసుకున్నాను మిక్సీ జార్లో. ఈ గ్రైండ్ చేసేసుకుంది ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇందాక మనం ఏ ప్లేట్లో తీసుకున్నామో ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. మొత్తం ఆ ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఇవి నాకు తెలిసి ఒక 15 డేస్ అలా వస్తాయి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా చేసుకోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి నేను 15 డేస్కి సరిపోయేలాగా చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అవి ఏం పెట్టనా అవసరం లేదు. వీటికి డైరెక్ట్గా మనం మామూలుగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా ప్లేట్లోకి, ఇలాగా తీసేసుకుందాం కదా. చూసారా, క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగ రోస్ట్ అయిపోయినాయి. కూల్ అయిన తర్వాత అది వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆల్రెడీ నేను అంతకుముందు నిర్వాణ కోసం చేశానని చెప్పాను కదా, అవి మిక్సీ పట్టేసుకొని లార్జ్ క్వాంటిటీలో మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు అవే ఆ పౌడరే మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నాను. ఆ పౌడర్ డేట్స్లోకి వేసేసుకొని ఎలా మనం కలుపుకోవాలో చేసి చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ని నేను డేట్స్లోకి మిక్స్ చేసేసుకున్నాను. ఇలాగా మనకి ఉండ వస్తుందో లేదో చూసుకోవాలి. ఇలా ఉండ చిన్న చిన్న మీడియం సైజు ఉండలు చేసుకుంటే వాళ్ళు షుగర్ రోజుకి ఒక్కొక్కటి తినేస్తారు. మీకు ఇంకా హెల్దీగా కావాలంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి చేతులకు రాసుకోండి. చేతులకు రాసుకొని ఈ ఉండ ఇలా రౌండ్గా చుట్టుకోవచ్చు. ఇంకా హెల్దీ కావాలంటే అలా కూడా చేయొచ్చు మనం అన్నమాట. చాలా సింపుల్ రెసిపీ కదా, పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను నెయ్యి ఎందుకు యాడ్ చేయట్లేదంటే ఆల్రెడీ నేను అన్నంలో నెయ్యి అవన్నీ యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను అన్నమాట నెయ్యి. ఇదిగోండి చూడండి, నేను చక్కగా లడ్డూలు చుట్టేసుకుంటున్నాను కదా అలా చిన్న చిన్నగా. ఇంకొక ఐడియా ఏంటంటే, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్సీ పట్టేసుకుందాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పాలలో కలిపి 1 స్పూన్ ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా మనకు హెల్దీగా ఉంటుంది, పిల్లలు హెల్దీగా ఉంటారు. చక్కగా బాగా ఫైన్ మిక్స్ చేసుకుంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట మనం ఏం మిక్స్ చేసామని చెప్పి. కొంతమంది నోటికి తగిలితే పిల్లలు తాగరు, అందుకని ఫైన్ పేస్ట్ ఫైన్గా మిక్స్ చేసుకుందాం, గ్రైండ్ చేసుకుందాం అనుకోండి డ్రై ఫ్రూట్స్ని, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుంది. మిల్క్ అంటే ప్రోటీన్ ఉంటుంది కదా, మిల్క్ ఇది కూడా ప్రోటీనే కాబట్టి హై ప్రోటీన్ ఇచ్చినట్టు మనకి మనం ఫీల్ అవుతాం. వాళ్ళు తీసుకున్నట్టు తీసుకుంటే మనం హ్యాపీగానే ఉంటాం. చూడండి, ఇక్కడ నేను అన్ని ఉండలు చుట్టేసుకున్నాను. ఇప్పుడు బాగుందా? బాగుందా? చేస్తుండో ఎస్సా? చూడండి, ఇక్కడ నిర్వాణ ఒక లడ్డు ఇచ్చారు చిన్నది, ఇప్పుడు తిన్నాడు, ఎస్ అంటున్నాడు, బాగుందంట. ఇంకా నేను ఇలాగా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను కదా, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.